బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 2 రోజుల క్రితం విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం ఇందుకు రీజన్. విద్యార్థి మృతిపై వివిధ సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలకు ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజ్ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో యూనివర్సిటీ ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. క్లాసులను బంద్ చేసి విద్యార్థులతో కలిసి గ్రౌండ్ లో బైఠాయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజ్ వద్దకు చేరుకున్న పేట్ బషీర్బాగ్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, స్టూడెంట్ మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? బైసమ్మగూడలో ఉన్నటువంటి మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అరుణ్ కుమార్ అనే 19 ఇయర్స్ చెందినటువంటి విద్యార్థి, ఇప్పటికీ అనుమానాస్పదం కిందనే విద్యార్థి సంఘాలు తోటి విద్యార్థులు భావిస్తా ఉన్నారు. తను అన్కాన్షియస్ అయిపోయి ఉన్నాడనే ఒక విషయాన్ని కూడా కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు ప్రాపర్ గా టైంకి రెస్పాండ్ అవ్వకపోవడము, సహాయక చర్యల కోసం అంబులెన్స్ కి లేట్ గా ఫోన్ చేయడము, ఈరోజు అరుణ్ కుమార్ చనిపోవడం గల కారణం కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యం, కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటే ఈరోజు విద్యార్థిని బలి కొన్నారు కాలేజ్ యాజమాన్యం అంటూ కూడా అక్కడ కాలేజ్ యూనివర్సిటీ ఎదురుగా విద్యార్థి సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతా ఉన్నాయి. ఈ విద్యార్థి సంఘాలకు మద్దతుగా బీఎస్సీ అగ్రికల్చర్ చెందినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఏకమయ్యి ఈరోజు తమతో చదువుకుంటున్నటువంటి వ్యక్తి చనిపోవడం గల కారణం కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల ఆరోగ్య విషయంలో కూడా కనీసం భద్రత వాళ్ళు కేర్లెస్ గా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఈ రకంగా జరిగింది. ముందుగానే స్పందించి ఉంటే విద్యార్థి బతికేవాడు అనేది మాత్రం విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ కాలేజ్ ఆవరణలో ఈ ధర్నా చేపడతా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా చెదరగొట్టడానికి అక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాలేజ్ యాజమాన్యం పైన విద్యార్థి సంఘాలు ఒక ఫిర్యాదు కూడా అందజేశాయి. ఈ విద్యార్థి చనిపోవడానికి గల కారణం కాలేజ్ యాజమాన్యం అనేది కూడా స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఈ ఫిర్యాదు అందజేస్తున్నట్టు తెలిసింది. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట కూడా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. యూనివర్సిటీలోని ఫర్నిచర్, అద్దాలు కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. విద్యార్థులందరూ కూడా అక్కడ ఏకమై కాలేజ్ కి ఎగెనెస్ట్ గా ఈ ధర్నా కొనసాగిస్తుండగా పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని జాగ్రత్త చేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకసారిగా విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ ఛాంబర్ లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. కాలేజ్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని పూర్తిగా అద్దాలని ధ్వంసం చేసి ఇంకా నిరసన కూడా కొనసాగిస్తా ఉన్నారు. చాలా మంది విద్యార్థులు అమాయకులుగా ఈ రకంగా బలి అయినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానటువంటి చాలా మంది విద్యార్థులు చదువుల ఒత్తిళ్లకు లోనయ్యి ఫీజులు అధికంగా వేధింపులకు గురి చేస్తూ చదువుల విషయంగా మేనేజ్మెంట్ వేధింపులు భరించలేక చాలా మంది చనిపోయినటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి అరుణ్ కుమార్ చనిపోవడానికి కారణం ప్రత్యేకంగా కాలేజ్ యాజమాన్యం, యూనివర్సిటీ వేధింపులు తట్టుకోలేక చనిపోయినందుకు మాత్రం విద్యార్థి సంఘంలో ఆందోళన కొనసాగిస్తున్నారు.